ఈ రోజు మనము పౌరశాస్త్రము సెకండ్ ఇయర్ కి సంబంధించినటువంటి పరిచయం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రాథమికంగా అసలు శాస్త్రము అంటే ఏమిటి అనేటువంటి ఒక సందేహం మనకు రావాల్సినది. శాస్త్రము అంటే ఒకే విషయానికి సంబంధించిన క్రమబద్ధమైన జ్ఞానాన్ని తెలియజేసేదే శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. మరి పౌరశాస్త్రము అంటే ఆల్రెడీ మనం ప్రథమ సంవత్సరంలో చదువుకోవడం జరిగింది. పౌరునికి సంబంధించిన రాజకీయ విషయాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం పౌరశాస్త్రంగా చదువుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనము ప్రథమ సంవత్సరంలో ప్రాథమికంగా పౌరశాస్త్రానికి సంబంధించినటువంటి పరిచయము, తర్వాత రాజ్యము, ప్రభుత్వ అంగాలు, ప్రభుత్వాల రకాలు, తర్వాత వివిధ అంశాల గురించి, సిద్ధాంతాల గురించి మాత్రమే తెలుసుకోవడం జరిగింది. మరి ద్వితీయ సంవత్సరానికి వచ్చినట్లయితే ఇక్కడ పూర్తిగా ప్రథమ సంవత్సరానికి పూర్తి భిన్నంగా రెండవ సంవత్సరంలో భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయాల గురించి, ప్రభుత్వ నిర్మాణం గురించి, భారతదేశం వివిధ దేశాలతో కొనసాగిస్తున్నటువంటి సంబంధాల గురించి, మరియు మన తెలంగాణకు సంబంధించినటువంటి అవతరణ గురించి, ఉద్యమాల గురించి, మరియు ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తులు, వివిధ వ్యవస్థల గురించి మనము ద్వితీయ సంవత్సరంలో పౌరశాస్త్రంలో నేర్చుకోబోతున్నాం. సో పౌరశాస్త్రము రెండవ సంవత్సరంలో మనకు మొత్తము వచ్చేసి 12 పాఠ్యాంశాలు ఉన్నాయి. అందులో మొదటిది భారత రాజ్యాంగము, చారిత్రక నేపథ్యం, రెండవది ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, మూడవది కేంద్ర ప్రభుత్వం, నాలుగవది రాష్ట్ర ప్రభుత్వం, ఐదవది స్థానిక ప్రభుత్వాలు, ఆరవది పౌరుల హక్కుల పరిరక్షణ, చట్టబద్ధమైన ప్రత్యేక కమిషన్లు, ఏడవది తెలంగాణలో సామాజిక రాజకీయ ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు, ఎనిమిదవది తెలంగాణ రాష్ట్ర అవతరణ, తొమ్మిదవది తెలంగాణ ఉద్యమం, రాజకీయ పార్టీలు,
తొమ్మిదవది భారత రాజకీయాలలో సమకాలీన అంశాలు పదకొండు స్మార్ట్ గవర్నెన్స్ చివరికి భారతదేశం ప్రపంచ దేశాలు సో వీటిని కనుక మనం నిశితంగా కనుక పరిశీలించి చూసినట్లయితే మొత్తము కూడా ఈ పాఠ్యాంశాలన్నీ మొత్తము కూడా మన భారతదేశము మరియు మన తెలంగాణ రాష్ట్రము మరియు అదేవిధంగా భారతదేశానికి ప్రపంచ దేశాలతో ఉన్నటువంటి సంబంధము మరియు వివిధ ప్రపంచ సంస్థల గురించి మనం ఇందులో మనం అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ కనుక వచ్చినట్లయితే భారత రాజ్యాంగము చారిత్రక నేపథ్యం సో భారత రాజ్యాంగం దీనికంటే ముందుగా అసలు భారత జాతీయోద్యమం అనేది ఏ విధంగా ఆవిర్భవించింది భారత జాతీయోద్యమం ఆవిర్భవించడానికి గల కారణం ఏంటి మరి అదే క్రమంలో మనం భారతదేశ రాజ్యాంగాన్ని రచించుకోవడానికి గల కారణాలు ఏంటి భారత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి పట్టినటువంటి సమయం ఎంత దానికోసం గాను మనం ఏర్పాటు చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిషత్ ఏంటిది మరియు రాజ్యాంగ ప్రచార కమిటీ ఏంటిది అనేటువంటి మొత్తం అంశాలను క్షుణ్ణంగా మనము ఈ భారత రాజ్యాంగము మరియు చారిత్రక నేపథ్యము అనేటువంటి పాఠ్యాంశం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది రెండవ పాఠ్యాంశము ప్రాథమిక హక్కులు మరియు ఆదర్శక సూత్రాలు మరి హక్కులు అనేవి అత్యంత ప్రధానమైనవి పౌరులకు మరియు హక్కులు కనుక లేకపోయినట్లయితే ఇక్కడ వ్యక్తి స్వాతంత్రం అనేది లేకుండా పోతుంది తత్ఫలితంగా వ్యక్తి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం అనేది సాధ్యం కాదు ఆ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటైనటువంటి వివిధ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో మాగ్నా కార్టా కావచ్చు ఫ్రెంచ్ హక్కుల ప్రకటన కావచ్చు విశ్వ మానవ హక్కుల ప్రకటన కావచ్చు ఇవన్నీ కూడా ప్రాథమిక భూమికను పోషించిన తర్వాత అనిమిషన్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్స్ కావచ్చు నెహ్రూ నివేదిక ఆధారంగా ఈ ప్రాథమిక హక్కులను మనము భారత రాజ్యాంగంలో పొందుపరచాము కేవలం హక్కులతో పాటు హక్కుల యొక్క సరిపోదాన్ని విధులను రూపొందించాం విధులను పొందుపరచాం దాంతో పాటు ఆదేశిక సూత్రాన్ని కూడా మనము భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది దేశం రాజ్యాంగము దేశాలకి మరియు రాష్ట్రాలకు అమలుపరచమని ఆదేశించిన సూత్రాన్నే మనం ఆదేశిక సూత్రాలుగా మనం పేర్కొనవచ్చు వీటి గురించి మనం పాఠ్యాంశంలో క్షుణ్ణంగా నేర్చుకుంటాం గాంధీవాద నియమాలు సామ్యవాద నియమాలు ఉదారవాద నియమాలు తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా రాష్ట్రపతి ప్రధానమంత్రి లోక్సభ రాజ్యసభ వాటి నిర్మాణము అధికారము విధుల గురించి సంపూర్ణంగా మనం ఇక్కడ అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చేసరికి కేంద్రంలో ఏ రకమైనటువంటి ప్రభుత్వం అయితే నిర్మితమై ఉంటుందో రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రభుత్వం నిర్మితం అవడం అనేది జరుగుతుంది గవర్నరు ముఖ్యమంత్రి శాసన సభ శాసన మండలి మరి వాటి యొక్క నిర్మాణము మరి వాటికి కావాల్సిన ఎన్నికలు మరియు అధికారాల విధుల గురించి మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత స్థానిక ప్రభుత్వాల వికేంద్రీకరణ అనేది మాంటెస్క్యూ అధికార పృథక్కరణ సిద్ధాంతం ఆధారంగా చేసుకుని అధికారం మనం విభజించాం అధికారాలు కేంద్రీకృతమైనట్లయితే నిరంక్షత్వం అనేది ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రభుత్వాలను విభజించడం జరిగింది ఈ క్రమంలో స్థానిక ప్రభుత్వాలు సో ఇక్కడ బల్వంతరాయ మేధా కమిటీ అశోక్ మేధా కమిటీల యొక్క వివిధ కమిటీల రిఫార్మ్స్ల ఆధారంగా మనం ఇక్కడ గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ మండల స్థాయిలో మండల పరిషత్ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అని మూడంచెల విధానం ద్వారా స్థానిక ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలకే కనుక మనం అధికారం ఇచ్చినట్లయితే వారి యొక్క
సమస్యని వారే పరిష్కరించుకుంటారు తత్ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర అభివృద్ధిపైన దేశ అభివృద్ధిపైన తమ యొక్క దృష్టిని కేంద్రీకరిస్తాయనేటువంటి ఒకే ఒక ఏకైక లక్ష్యం తోటి ఈ స్థానిక ప్రభుత్వాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పౌర హక్కుల పరిరక్షణ చట్టబద్ధమైన ప్రత్యేకమైన కమిషన్ సో వీటి కోసం గాను మనము అనేక రకాలైన కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది హక్కులను ఎప్పటికప్పుడు పరిరక్షించడం జరుగుతుంది ఈ హక్కుల పరిరక్షణలో భాగంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకుని రకరకాలైన రిటర్న్లు కూడా జారీ చేసి ఈ పౌరుల యొక్క హక్కులకు రక్షణ కల్పిస్తాయి మనం కనుక చూసినట్లయితే మహిళా సంఘాలు షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి కమిషన్లు షెడ్యూల్డ్ జాతులకు చెందినటువంటి ప్రత్యేక కమిషన్లు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి ప్రత్యేక కమిషన్లు మహిళా సంఘాలు ఇలా ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసి వారికి ఉన్నటువంటి హక్కులను మనం పరిరక్షిస్తున్నాం తర్వాత తెలంగాణలో సామాజిక రాజకీయ ఉద్యమాలు మరియు పర్యావరణ పోరాటాలు సో తెలంగాణ సాయుధ ఉద్యమానికి కనుక మనం అధ్యయనం చేసినట్లయితే ఇందులో అనేక సామాజిక రాజకీయ ఉద్యమాలు అనేవి అధ్యయనం చేయడం జరుగుతుంది అందులో భాగంగా వివిధ రెడ్డి పోరాటాలు చాకరేయులకు సంబంధించిన పోరాటాల గురించి మనం ఇందులో అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది మరి అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఇది 1969 నుంచి మనకు ప్రారంభమైంది 2014లో ముగిసింది సో దీనికి సంబంధించినటువంటి పోరాటాలు మురికి నిబంధనలు తర్వాత వచ్చినటువంటి జనరల్ నిబంధనలు కావచ్చు తర్వాత వివిధ శ్రీకృష్ణ కమిషన్ కావచ్చు మన పోరాటం ఏ విధంగా చేశాము అనేటువంటిది ఈ పాఠ్యాంశంలో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమం రాజకీయ పార్టీ మరియు జేఏసీల పాత్ర సో తెలంగాణ ఉద్యమం అవసరంలో భాగంగా ఇది 1969 నుంచి 2014 వరకు కొనసాగింది ఈ క్రమంలో మనం అనేక రాజకీయ పార్టీలు సామాన్య ప్రజలు ప్రత్యేక జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీలు కూడా ఏర్పాటై ఈ ఉద్యమాన్ని కొనసాగించి చివరికి 2 జూన్ 2014న ఒక నూతన రాష్ట్రంగా 28వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది మరి ఆ ఉద్యమం యొక్క క్రమం ఏ విధంగా జరిగింది రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎప్పుడు ఆవిర్భవించింది తన యొక్క ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించింది మరియు రాజకీయ పార్టీ కాకుండా ఇతర జేఏసీలు కూడా ఏర్పాటై అవి ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి విజయవంతం చేశాయనేటువంటి అంశాల గురించి మనం ఈ పాఠ్యాంశంలో అధ్యయనం చేయడం జరుగుతుంది తర్వాత భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు వర్తమాన అంశాలు అనేక ఉన్నాయి పారదర్శకత కావచ్చు మరి అదే క్రమంలో టెర్రరిజం కావచ్చు శాంతి కావచ్చు ఈ అంశాలను మనం భారత రాజకీయాల్లో సమకాలీన అంశాల కింద అధ్యయనం చేయడం జరుగుతుంది స్మార్ట్ గవర్నెన్స్ సో ఇందులో మనము ఈ టెక్నాలజీ అనేటువంటి నూతన సాంకేతిక వ్యవస్థని మనం ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలకు ఈ ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను చేరువ చేయడం కోసం గాను స్మార్ట్ గవర్నెన్స్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని మనం ప్రవేశపెట్టాం దీనిలో భాగంగా ఈ టెక్నాలజీ అంటున్నాం మరి అదేవిధంగా మనం పారదర్శకతను కొనసాగించాలి కాబట్టి ఎలాంటి దాపరికం లేకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ గవర్నెన్స్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాం దాని గురించి ఈ పాఠ్యాంశం మనం అధ్యయనం చేయడం జరుగుతుంది తర్వాత చివరిది భారతదేశం ప్రపంచ దేశాలు భారతదేశం అనేది కేవలం ఒంటరిగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదు కాబట్టి మనం ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించినప్పుడు మాత్రమే మనకు పరిపూర్ణమైన అభివృద్ధిని సాధించడం జరుగుతుంది మరి ఆ క్రమంలో భారతదేశానికి ప్రపంచ దేశాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి ఆ క్రమంలో మనం అలీన ఉద్యమాన్ని అలీన విధానం అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది పండిత జవహర్లాల్ నెహ్రూ గారు తర్వాత సార్క్ బిమ్స్టెక్ మొదలైనటువంటి ఇతర ప్రపంచ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచ దేశాలకు ఏర్పడిస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా ఈ భారతదేశం ప్రపంచ దేశాలు అనేటువంటి పాఠ్యాంశం పరిధి కింద మనం అధ్యయనం చేయడం జరుగుతుంది సో ఈ వివరణ కనుక మనం ఒకసారి నిశితంగా పరిశీలించి చూసినట్లయితే రాజ్యాంగము హక్కులు విధులు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలు అంటే యావత్ భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వ విధానం మరియు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం ఏ విధంగా ఏర్పాటైంది
మరి వివిధ ఉద్యమాలు ఏ విధంగా జరిగాయి మరి పరిపాలన ఏ విధంగా కొనసాగిస్తున్నాం మరి ఇతర దేశాలతో మన సంబంధాలు ఏ విధంగా ఉంటున్నాయి ప్రపంచ శాంతి లో మన భారతదేశం యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాల గురించి మనము పౌర శాస్త్రంలో ద్వితీయ సంవత్సరంలో ఈ 12 పాఠ్యాంశాల ద్వారా అధ్యయనం చేయడం జరుగుతుంది సో తదుపరి పాఠ్యాంశం గురించి మనం రేపటి క్లాసులో నేర్చుకుందాం